అందరికీ థ్యాంక్ యూ. మీరు అందరు ఇక్కడికి వచ్చారు మీ సమయం తీసుకుని, థ్యాంక్ యూ అండి. ముందుగా నేను రవి అన్నని ప్లీజ్ మాట్లాడమని. మీరు మాట్లాడండి మూవీ గురించి. ఫ్రైడే ఆగస్ట్ 2nd ఉషాపరిణి సినిమా రిలీజ్ అయింది, అంటే నిన్న. మొత్తం ఎవ్రీవేర్ అండి మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచి ఫీల్ గుడ్ మూవీ, సాంగ్స్ చాలా బాగున్నాయి. త్రూఅవుట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచి ఎమోషన్ క్యారీ నుంచి అందరూ చాలా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. మా సినిమాని మీరు కూడా ఇంకొంచెం ఫార్వర్డ్ తీసుకెళ్తారని మిమ్మల్ని అందరినీ సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తానండి, ఒక్కసారి మమ్మల్ని సపోర్ట్ చేయండి. సినిమా టీం అందరం చాలా కష్టపడ్డాం, సో మీరు కూడా ఇంకొక అడుగు ముందు తీసుకుని సినిమాని కొంచెం ముందు తీసుకెళ్తాను. నా సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు ప్రసాద్ అండి, ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు. మంచి కామెడీ క్యారెక్టర్ చేశాను, పెళ్ళైన ప్రసాద్, పెళ్ళానికి భయపడే క్యారెక్టర్ అండి. కాదు, పెళ్ళైన ప్రసాద్, పెళ్ళానికి బాగా భయపడే క్యారెక్టర్ చేశాను. మన కమల్కి హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. మీకు అందరికీ బాగా నచ్చుతుందండి, సో సారీ చూసి మీరు ఇవి చెప్తే మేము హ్యాపీ ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ వాచ్ ఉషాపరిణయం అట్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. థ్యాంక్ యూ. నువ్వులే నువ్వులే నా ప్రాణమే, నువ్వులే నీదిలే నీదిలే నా ఊపిరే, నీదిలే నా ఊహలోన ప్రతి శ్వాసలోన నీ పేరే, నీ పేరే. సో ఇలాంటి అద్భుతమైన మెలోడీస్ చేసే అవకాశం నాకు విజయభాస్కర్ సార్ ఇచ్చినందుకు మరోసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నా ఈ వేదిక ద్వారా. ఇది నాకు ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇది, ఉషాపరిణయం అనే ఫిలింకి మ్యూజిక్ చేయడం. నిన్న మార్నింగ్ ఫస్ట్ మార్నింగ్ షో నుంచి ఇట్లా బయటకు రాగానే చూసిన అందరు కూడా వచ్చి నా మ్యూజిక్ కోసం మాట్లాడారు, నన్ను అంటే చాలా ఎమోషనల్ అయ్యారు ఆ బీజిఎమ్స్ విని అని వాళ్ళు నాకు వచ్చి చెప్తుంటే. మేము పెట్టిన ఆ ఎఫర్ట్స్, మేము పెట్టిన దానికి ఒక హార్డ్ వర్క్ అంతా ఒక రిజల్ట్ అలా ఆడియన్స్ని చూస్తుంటే అది ఒక చెప్పలేని ఒక ఫీలింగ్ అది. సో మీ అందరు కూడా ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పి చూడమని, ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ ఉషాపరిణయం చూడండి. ఇట్ విల్ డెఫినెట్లీ గివ్ యూ దట్ ఆ లవ్ స్టోరీస్, ఆ వింటేజ్ లవ్ స్టోరీస్లో ఉన్న ఒక ఆ బ్యూటీ అంతా మీరు మరొకసారి వెళ్ళి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ మేకింగ్ దిస్ మూవీ అ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ టు ద మీడియా ఫర్ బీయింగ్ హియర్. నేను యాక్చువల్లీ ఈ సినిమాకి ఐవ్ సంగ్ 3 బ్యూటిఫుల్ సాంగ్స్. ఐఎమ్ సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ నిన్న నేను కూడా అందరితో పాటు వెళ్ళి సినిమాని చూశాను, నేను చాలా ఎంజాయ్ చేశాను. అండ్ హియరింగ్ మై వాయిస్ ఆన్ ద స్క్రీన్ ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. సో ఐ లైక్ టు కంగ్రాచులేట్ ద హోల్ టీమ్. అండ్ ఖచ్చితంగా మీరు కూడా వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి చూడండి ఈ సినిమాని. ఇట్స్ అన్ అమేజింగ్ ఎంటర్టైనర్, ఎనీ ఏజ్ గ్రూప్ కెన్ గో సీ. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేయగలిగే సినిమా, అందరూ కలిసి కట్టుగా వెళ్ళి చూడగలిగే సినిమా. సో ఐఎమ్ షూర్ యూ గైజ్ విల్ లవ్ ఇట్. ఐ వాంటెడ్ టు సింగ్ అ ఫ్యూ లైన్స్ ఆఫ్ ద సాంగ్ దట్ ఐ సాంగ్ ఇన్ దిస్ మూవీ. ఈ పాట నాకు చాలా అలోకేజ్ వస్తున్నాయి అండ్ ఐఎమ్ రియలీ గెటింగ్ అ గ్రేట్ రెస్పాన్స్ ఫర్ దిస్ సాంగ్. సో ఫ్యూ లైన్స్ ఫర్ యూ ఆల్. ఎదురుగాను ఉంటే కుదురుగాలీనంతే, పెదవి పైని పేరే కవితల మారిందే. గడవనే గడవదు సమయము ఏంటో, నువ్వు లేక అలజడే అలజడి హృదయములో కోలాహలమే ఎదలో నీవల్లే. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా పాటలు వినండి, సినిమా చూడండి. అండ్ వచ్చారు, నిన్న ప్రీమియర్స్ జరిగినాయి. అండ్ నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ ఎవరైతే చూసారో అందరికీ చాలా ఎంటర్టైనింగ్గా అనిపించింది. అండ్ మనం ఎప్పుడు లైక్ చేసే సినిమాలు విజయ్ భాస్కర్ గారివి, లైక్ మన్మధుడు, మల్లేశ్వరి, ఆ స్టైల్లోనే ఉంది, చాలా బాగుందని అన్నారు. అండ్ కమల్ గారు కూడా ఒక వీడియో పంపించారు నాకు, అవనీ గడ్డాలో వాళ్ళ రెస్పాన్స్, అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చూసి. అండ్ మీరు కూడా దీన్ని, అండ్ ఐ బిలీవ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ మౌత్, సో ఐ థింక్ అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. అండ్
మీరు కూడా ఇంకా దీన్ని ప్రమోట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐ వాంట్ టు థ్యాంక్ ది హోల్ టీమ్ ఆఫ్ మై టెక్నీషియన్స్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ ది బెస్ట్. అలాగే మ్యూజిక్, ఇంతవరకు ధ్రువన్ కొన్ని సినిమాలు ఆల్రెడీ చేస్తున్నారు ఆయన, బట్ ఈ సినిమాకి ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకటి స్పెషల్గా మెన్షన్ చేయాలి. సాంగ్స్తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేశారు అండ్ తనకి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఆదితి షీఎస్ అంటే షీఈస్ యాజ్ స్వీట్ యాజ్ అవర్ వాయిస్ అండ్ చాలా చక్కగా మేము ఎప్పుడు ఎన్ని కరెక్షన్స్ ఉన్నా ఎన్ని ఉన్నా తన టైం తీసుకుని అంత బాగా పాడింది సాంగ్స్ అన్నీ. అండ్ లిరిక్స్ కూడా అద్భుతంగా కుదిరినాయి. అలరాజు బనిశెట్టి, సురేష్ బనిశెట్టి అండ్ రెస్ట్ ఆఫ్ ది సాంగ్స్ వర్ రిటన్ బై ధ్రువన్ యాజ్ రఘురామ్. అట్లా ప్రతి ఒక్కళ్ళు, కెమెరామెన్ సతీష్, థ్యాంక్ యూ సో మచ్ సతీష్, గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. అట్లాగే అండ్ నాకు చాలా ఈ ప్రాజెక్ట్లో ప్రొడక్షన్లో సహకరించిన నా డాటర్ అండ్ కాస్ట్యూమ్స్ కూడా డిజైన్ బై మై డాటర్ ఫర్ ది హీరో అండ్ హీరోయిన్. అండ్ అలాగే నా కో డైరెక్టర్ కాళీ, స్పెషల్ మెన్షన్. ఈ సినిమాకి తనే ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ కో డైరెక్టర్, అట్లా అన్నీ నన్ను నాకు చాలా ఈజీ చేశారు. మొత్తం వాళ్ళిద్దరూ ప్లానింగ్ చేసుకుని కంప్లీట్ చేసాం. సినిమా రిలీజ్ అయిపోయింది అండ్ నేను ఎంతో ప్రెషర్గా ఫీల్ అయ్యాను ముందు, చేయగలనా తీయగలనా నాకు ఏం తెలియదు ప్రొడక్షన్ గురించి అని. ఆల్రెడీ అయిపోయింది, ఇట్స్ సో మ్యాజికల్. ఐ థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ అండ్ ఇక యాక్టర్స్ తేజ. తేజకి నేను చెప్పక్కర్లేదు, మీ యూ ఆల్రెడీ నో ఈజ్ అ న్యాచురల్. తనదేను కమల్ టైమింగ్ ఎంత బాగుందంటే నాకు సినిమాలో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆ నువ్వు నాకు నచ్చావు వాళ్ళ టైమింగ్లు అవన్నీ నేను మళ్ళీ రిపీట్ చేయగలిగాను. అండ్ తన్వి, షీఈస్ గోయింగ్ టు గో ప్లేసెస్. తనకి ఎంతో బ్రైట్ ఫ్యూచర్ ఉంది బికాస్ తన యాటిట్యూడ్ చాలా బాగుంటుంది. యాజ్ దే సే, యువర్ యాటిట్యూడ్ డిటర్మైన్స్ యువర్ ఆల్టిట్యూడ్. అలా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ కమల్, నేను తన గురించి ఎక్కువ చెప్పను కానీ నేను ఊహించిన దానికంటే బాగా యాక్ట్ చేశాడు. అండ్ నాకు ఒక్కడిని నాకు బయట నుంచి వచ్చే రివ్యూస్ అన్నిటి బట్టి చూస్తుంటే నాకంటే కూడా హీరో హీరోయిన్కి ఎక్కువ పేరు వస్తుంది. ఇది అదొకటే నా కంప్లైంట్. అండ్ సినిమాకి చాలా అసలు మాకు బయట నుంచి వచ్చే టాక్ కానీ రెస్పాన్స్ కానీ చాలా బాగుంది. ఇంకా రెవెన్యూ పెరగాలి, ఆడియన్స్ రావాలి థియేటర్స్కి. అంటే ఇది అలాంటి సినిమా, రీసెంట్గా ఓ డీసెంట్ సినిమా చూసి చాలా కాలం అయిందని అందరు చెప్తున్నారు. సో ఇది అలాంటి సినిమా, మీరు హ్యాపీగా విత్ ఫ్యామిలీ ప్లీజ్ కమ్. ఇలాంటి సినిమాలు థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగుంటే చాలామంది థియేటర్స్కి మళ్ళీ రావటం మొదలెడతారని నా ఫీలింగ్. అందుకే అంత క్లీన్గా ఉంటుందని నేను ధైర్యంగా చెప్తున్నాను. ప్లీజ్ కమ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ, సినిమా చూసిన వాళ్ళందరూ కూడా చాలా వాళ్ళు చెప్పే రివ్యూస్ కానీ వాళ్ళు మాట్లాడిన విధానం కానీ నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇందాక చెప్పినట్టు కొన్ని కొన్ని ఏరియాస్లో మాత్రం చాలా బాగా వెళ్తుంది, ఇంకా సిటీస్లో ఇట్లా అంతా కొంచెం స్లోగా ఉంది, అది తొందరగా పికప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. చూసిన ప్రతి ఒక్కరు చాలా 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 పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఈ ప్రాజెక్ట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అ స్పెషల్ వన్ ఇన్ మై కెరియర్. ఇంత రెస్పాన్స్ చూడడం, చూసిన ప్రతి ఒక్కరు పెద్దోళ్ళ దగ్గర నుంచి చిన్నోళ్ళ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి, అది నాకు చాలా స్పెషల్గా అనిపిస్తుంది. అండ్ ఐ రియలీ హోప్ మీ అందరు కూడా ఎవరన్నా చూడని వాళ్ళు ఇంకా ఉంటే తొందరగా చూసి మీ రెస్పాన్స్, మీ రివ్యూస్ కోసం కూడా నేను వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ సో సారీ. నేను యాక్చువల్గా ప్రీ రిలీజ్లో కూడా సడన్గా మైక్ ఇచ్చేసారు, ఇప్పుడు కూడా ఫస్ట్ నన్ను పిలిచేసారు, నేను టెన్షన్లో. నేను చెప్పడం, నేను స్పెషల్గా మెన్షన్ చేయాలి కమల్ పర్ఫార్మెన్స్ ఈ ఫిలింలో. అంటే నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది చూసినా ఎవ్రీబడి వాజ్ ఆల్ ప్రేజెస్ ఫర్ యూ బ్రో. అంటే లిటరలీ సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషనల్ సీక్వెన్సెస్ దగ్గర కమల్ ఇచ్చిన పర్ఫార్మెన్స్కి నేను నా స్కోర్ని నేను వినుకుంటున్నప్పుడు, అది రెండు సింక్లు చూస్తున్నప్పుడు నిజంగా నాకు ఒక 2-3 సీక్వెన్సెస్లో గూస్ బంప్స్ వచ్చింది నిన్న థియేటర్లో. సో యూ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్, లాంగ్ వే టు గో. నిజంగా
జస్ట్ వాచ్ అవుట్ ఫర్ కమల్, హీస్ గోయింగ్ టు డెఫినెట్లీ డూ సమ్ గ్రేట్ ఫిల్మ్స్ వెరీ సూన్. యా.